హాయ్ అండి అందరికీ, నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్ అంజలి స్టిచ్చింగ్ వరల్డ్. ఈరోజు వీడియోలో లైనింగ్ బ్లౌజ్ స్టిచ్చింగ్ చూపిస్తున్నాను. అంటే టేప్ ఎక్కడ యూజ్ చేయకుండా ఓన్లీ బ్లౌజ్ మెజర్మెంట్తోనే బ్లౌజ్ టు బ్లౌజ్ పెట్టేసి ఎలా స్టిచ్చింగ్ చేసుకోవచ్చు అనేది చూపిస్తాను. ఇప్పుడు చూపిస్తున్నాను కదా, ఇదే మెజర్మెంట్కి ఇంకో బ్లౌజ్ స్టిచ్చింగ్ చేస్తాను. నేను ఇది ఆల్రెడీ స్టిచ్చింగ్ చేసిన బ్లౌజ్, స్టిచ్చింగ్లోనే ఐరనింగ్ ఫినిషింగ్ వచ్చేలాగా స్టిచ్చింగ్ చేసుకోవాలి. చూడండి, సైడ్ జాయింట్ మనం స్లీవ్ జాయింట్ అలాగే బాడీ జాయింట్ దగ్గర ప్లస్ సింబల్ అనేది వచ్చేటట్టు స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఫ్రంట్ పార్ట్ అలాగే బ్యాక్ పార్ట్, నెక్ విడత అన్నీ ఎలా మార్కింగ్ చేసుకోవచ్చు అనేది ఫుల్ వీడియో ఉంది. ఎక్కడ స్కిప్ చేయకుండా చూసినట్టయితే మీకు క్లియర్గా అర్థమవుతుంది. నేను ఇప్పుడు అదే మెజర్మెంట్కి మరో బ్లౌజ్ స్టిచ్చింగ్ చేస్తున్నాను. లైనింగ్ అన్నీ నేను ఆల్రెడీ అటాచ్ చేసుకుని ఎక్స్ట్రా క్లాత్ మొత్తం రెడీ చేసి ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు స్టిచ్చింగ్ చూద్దాము. బ్లౌజ్ ఫ్రంట్ పార్ట్ రెండు ఈ విధంగా ఒకదానిపైన ఒకటి రివర్స్లో వేసుకొని బ్లౌజ్ మెజర్మెంట్ ఎంతైతే ఉంటుందో అలా మెజర్మెంట్ బ్లౌజ్ ఎలాగైతే డాట్స్ ఉన్నాయో యాజ్ ఇట్ ఈస్ అలాగే పెట్టుకోండి. పైవైపున బ్లౌజ్ ఫ్రంట్ పార్ట్కి ఎలా వేసుకున్నారో అదేవిధంగా బ్యాక్ పార్ట్కి కూడా దీన్నే ట్రేస్ చేసుకుంటూ, అంటే ఫ్రంట్ ఎక్కడెక్కడైతే డాట్ పెట్టుకున్నారో అదేవిధంగా కింద వైపున కూడా మార్కింగ్ చేసుకోండి. అప్పుడు మనం ఫ్రంట్ పార్ట్ అలాగే బ్యాక్ పార్ట్ కొట్టి అంటే ఆపోజిట్ పార్ట్కి కూడా సేమ్ అలాగే వస్తుంది షేప్ అనేది. ఎక్కడ షేప్ అవుట్ కావు, రెండు షేప్స్ కూడా ఒకే విధంగా వస్తాయి. ఇలా మార్క్ చేసుకొని స్టిచ్చింగ్ చేసుకోవడం వల్ల ఆల్రెడీ మన ఛానల్లో చెస్ట్ పాయింట్ ఎలా పెట్టుకోవచ్చు అనేది షేప్ చెస్ట్ షేప్ వీడియోస్ ఉన్నాయి, అవి కూడా చూడండి. ఇప్పుడు మనం డాట్ పెట్టుకున్నాం కదా, పైవైపున కింద వైపున అంటే అటు సైడ్ పార్ట్ ఇటు సైడ్ పార్ట్ కూడా అది ఒకే విధంగా మార్కింగ్ చేసుకున్నాను. ఆ మార్కింగ్ని బేస్ చేసుకుంటూ రెండు వైపులు కూడా ఇలా స్టిచ్చింగ్ చేసుకున్నామంటే టూ సైడ్ చెస్ట్ షేప్ కూడా ఒకేలాగా ఎక్కడ షేప్ అవుట్ కాకుండా నీట్గా వస్తుంది. చూడండి, ఇప్పుడు ఆల్రెడీ ఒకటి స్టిచ్ చేశాను, అదేవిధంగా రెండో పార్ట్ కూడా స్టిచ్ చేసేస్తే మనకు రెండు ఫ్రంట్ పార్ట్లు అనేవి రెడీ అవుతాయి. మనం లైనింగ్ అన్నీ ముందుగానే అటాచ్ చేసి పెట్టుకున్నామంటే రోజుకి ఒక 8 to 10 బ్లౌజెస్ ఈజీగా స్టిచ్చింగ్ చేయొచ్చు. మనం అప్పటికప్పుడు లైనింగ్ అటాచ్ చేసుకుని స్టిచ్చింగ్ చేయాలంటే ఒక 4 బ్లౌజెస్ అయితే స్టిచ్చింగ్ చేస్తాము. ఇప్పుడు నేను స్టిచ్చింగ్ చేస్తున్నది స్మాల్ సైజ్ బ్లౌజ్. బ్లౌజ్ సైజ్ని బట్టి చెస్ట్ సైజ్ని బట్టి మనం షేప్ డాట్స్ అనేది మార్కింగ్ చేసుకోవాలి. మనం బ్లౌజ్ టు బ్లౌజ్ స్టిచ్చింగ్ చేయాలంటే ఇదే విధంగా బ్లౌజ్ని మెజర్మెంట్ పెట్టేసి మార్కింగ్ చేసుకోవచ్చు, టేప్ మెజర్మెంట్తో కూడా చేసుకోవచ్చు. ఇదైతే ఈజీ వే. బిగినర్స్కి అసలు టేప్ యూజ్ చేయడానికి రాని వాళ్ళు కూడా ఇలా చేసుకున్నారంటే ఈజీగా స్టిచ్చింగ్ చేసుకోవచ్చు. ఇప్పుడు బ్యాక్ పార్ట్ ఉంటుంది కదా, బ్యాక్ పార్ట్ ఇలా వేసేసి పైన షోల్డర్ రెండు జాయింట్ అయ్యే విధంగా పెట్టుకోండి. ఇప్పుడు షేప్ బెల్ట్ ఎలా స్టిచ్చింగ్ చేసుకోవాలో చూద్దాము. షేప్ బెల్ట్ మన మెజర్మెంట్ బ్లౌజ్కి ఎంతైతే ఉంటుందో దానికంటే ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా వచ్చేటట్టు కటింగ్ చేసి పెట్టుకోండి. నేను కరెక్ట్గా బ్లౌజ్ కటింగ్ చేసేటప్పుడు ఎంత కావాలో అంత కటింగ్ చేసుకున్నాను. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ ఉంటుంది కదా, దాని పైవైపున 1 సైడ్ పీస్ అంటే 2 పీసెస్ ఈ విధంగా లోపలికి వెళ్ళేటట్టు స్టిచ్చింగ్ చేసుకోండి. కచ్చలు బయటికి కనబడకుండా స్టిచ్చింగ్ చేస్తున్నాను. ఇది రెండు రకాలుగా స్టిచ్చింగ్ చేసుకోవచ్చు. 3 పీసెస్ ఒకేసారి పెట్టేసి స్టిచ్చింగ్ చేసామంటే కచ్చలు బయటికి కనిపిస్తాయి. ఇప్పుడు ఈ వీడియోలో చూపిస్తున్నట్టు స్టిచ్ చేసుకున్నామంటే మనకు కచ్చలు అనేవి లోపల వైపుకి వెళ్తాయి. చూడండి, ఈ విధంగా ఎక్కడ కూడా మనకు ఫ్రంట్ కానీ బ్యాక్ కానీ కచ్చలు అనేవి కనబడదు. అదేవిధంగా రెండో బెల్ట్ కూడా స్టిచ్ చేసుకోండి. స్టిఫ్ క్లాత్ అలాగే పైవైపు క్లాత్ రెండు పీసెస్ని ఈ విధంగా అంటే చెస్ట్ పార్ట్ క్లాత్ ఉంటుంది కదా, దాని కింద వైపున పెట్టేసి స్టిచ్ చేసుకోండి. మరో ఎక్స్ట్రా బ్యాక్ క్లాత్ లోపలి వైపున ఈ క్లాత్ అనేది పెట్టేసి ఈ విధంగా రివర్స్ చేసుకుంటూ స్టిచ్చింగ్ చేసుకున్నారంటే మనకు ఎక్కడ కచ్చులు అనేవి కనబడదు, ఫినిషింగ్ కూడా చాలా బాగుంటుంది. చూడండి, ఫ్రంట్ పార్ట్ రెండు రెడీ అయింది. ఇప్పుడు షోల్డర్ జాయింట్ చేసుకోండి. మనం షోల్డర్ జాయింట్ చేసుకున్న తర్వాత సైడ్ జాయింట్ చేసుకుంటాం కదా, అప్పుడు 4th డాట్స్ అంటే నేను ఎక్స్ట్రా డాట్ అని చెప్పాను కదా స్టార్టింగ్లో స్టిచ్చింగ్ చేసేటప్పుడు, ఆ 4th డాట్ ఇప్పుడు క్లాత్ ఎంత ఎక్కువ వచ్చిందనేది చూసుకొని మనం 4th డాట్ అటాచ్ చేసుకోవాలి.
ఈ షోల్డర్ జాయింట్ చేసేటప్పుడు అంటే నెక్ వైపున కొద్దిగా డౌన్ చేసుకొని స్టిచ్చింగ్ చేసుకోండి, అప్పుడు షోల్డర్ డ్రాప్ ప్రాబ్లం కూడా ఉండదు. ఇప్పుడు రెండు జాయింట్ చేసి చూడండి, ఫ్రంట్ వైపు కొద్దిగా క్లాత్ ఎక్కువ వస్తుంది, అవి ఎంత కావాలనేది చూసుకొని మనం ఫోర్త్ డాట్ స్టిచ్చింగ్ చేసుకోవచ్చు. ఇది ఒక 20 మినిట్స్ హాఫ్ అన్ అవర్లో అయిపోతుంది. మనం లైనింగ్ అన్నీ ముందుగానే జాయింట్ చేసి పెట్టుకున్నామంటే మనం చాలా ఈజీగా స్టిచ్ చేసుకోవచ్చు. రెండవ వైపు కూడా అంటే ఇంకో పార్ట్ ఉంటుంది కదా, అది కూడా అలాగే స్టిచ్చింగ్ చేసుకోండి. ఇక్కడ బ్లౌజెస్ మనం తొందరగా కుట్టాలంటే ఇంకో టిప్ ఉంది. అంటే ఏంటంటే ఎక్కువ బ్లౌజ్ ఉన్నప్పుడు మనం లైనింగ్ క్లాత్ అలాగే పైవైపు క్లాత్ అన్నీ ముందుగానే జాయింట్ చేసి పెట్టుకున్నామంటే కరెక్ట్గా, ఇప్పుడు నేను చూపించాను కదా స్టార్టింగ్లో లైనింగ్ మొత్తం అటాచ్ చేసేసి ఎక్స్ట్రా క్లాత్ మొత్తం కటింగ్ చేసి రెడీ చేసి పెట్టుకున్నామంటే నాకు ఒక బ్లౌజ్కి ఒక 20 మినిట్స్ పడుతుంది. నేను స్టిచ్చింగ్ చేసే ముందు రోజే మొత్తం అంతా అలా రెడీ చేసి పెట్టుకుంటాను. చూడండి, స్లీవ్కి నేను స్టిచ్చింగ్ చేసేటప్పుడే ఫ్రంట్ షేప్ అనేది తీసుకుంటాను. ఇలా ఫ్రంట్ షేప్ తీసుకున్న తర్వాత ఆ షేప్ అనేది మనకు చెస్ట్ మనం ఫ్రంట్ చెస్ట్ పార్ట్ ఉంటుంది కదా ఆ వైపుకి లోత్ అనేది రావాలి. సెంటర్కి ఒక టక్స్ పెట్టుకుంటాము, ఆ టక్స్ దగ్గర నుంచి స్టార్ట్ చేసుకోండి. షోల్డర్ జాయింట్ దగ్గరికి ఆ టక్స్ అనేది వచ్చేటట్టు పెట్టుకుని స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఇలా ఎడ్జెస్ వరకు స్టిచ్ చేసుకుని చూడండి, మరలా మిడిల్ నుంచినే స్టార్ట్ చేయాలి. మనం స్టిచ్చింగ్లోనే నీట్గా స్టిచ్చింగ్ చేసుకున్నామంటే ఫినిషింగ్, ఐరన్ ఫినిషింగ్ వస్తుంది, ఎక్కడ కూడా మా హెచ్చు తగ్గులనే ఉండదు. ఇప్పుడు బ్లౌజ్నే పెట్టేసి, బ్లౌజ్ మనం బెల్ట్ ఉంటుంది కదా ఇటు సైడ్ డబల్ పట్టి దగ్గర నుంచి ఇటు సైడ్ వరకు ఇలా పెట్టేసి బ్లౌజ్ లూజ్ ఎంత ఉందనేది మార్క్ చేసుకోండి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత సైడ్ జాయింట్ చేసుకోండి కింద వైపు నుంచి. పైన మనం స్లీవ్ జాయింట్ ఉంటుంది కదా, బ్యాక్ పార్ట్ అలాగే ఫ్రంట్ పార్ట్ రెండు జాయింట్ కూడా పైకి వచ్చేటట్టు వేసుకోండి. చూడండి, ఇలా చేసుకొని మనం చెంక దగ్గర అలాగే స్లీవ్ లూజ్ దగ్గర కరెక్ట్గా మార్క్ చేసుకోండి. ఇలా మార్క్ చేసుకోవడం వల్ల స్టిచ్ ఎక్కడ లూజ్ అనేది రాదు, చెంక లూజ్ వచ్చిందంటే షోల్డర్ డ్రాప్ అవుతుంది. ఇలా ఒక 3-3 స్టిచ్చెస్ అనేది వేసుకోండి ఎక్స్ట్రా. మనం లూజ్ టైట్ అయినప్పుడు ఈ విధంగా తీసుకోవడానికి ఎక్స్ట్రాగా ఒక 3 స్టిచ్చెస్ వేసుకొని సైడ్కి ఎక్స్ట్రా స్టిచ్ ఒకటి వేసుకొని ఎక్స్ట్రా క్లాత్ మొత్తం కటింగ్ చేయండి. మనకి ఎంత క్లాత్ 1.5 ఇంచెస్, ఒక 2 ఇంచెస్ ఎక్స్ట్రా వదులుకోండి. అంతకంటే ఎక్కువ వదిలిన ఫినిషింగ్ అనేది అంత నీట్గా రాదు. చూడండి, ఇప్పుడు ఎక్స్ట్రా క్లాత్ మొత్తం కటింగ్ చేశాను. నేను మొత్తం స్టిచ్చింగ్ చేసే చేసిన తర్వాత డబల్ పట్టి సింగిల్ పట్టి కూడా స్టిచ్ చేశాను, అది వీడియోలో చూపించలేదు, వీడియో లెంత్ అవుతుందనేసి. నేను ఈ బ్లౌజ్ అయితే 20 మినిట్స్లో స్టిచ్ చేశాను. మరోవైపు కూడా అదే విధంగా స్టిచ్చింగ్ చేసుకోండి. స్టిచ్చింగ్ చేసుకున్న తర్వాత ఎడ్జెస్కి ఒక స్టిచ్ వేసుకొని హెచ్చు తగ్గులనేవి కటింగ్ చేసుకొని రెడీ చేసుకోండి. రెండు వైపులా రెడీ అయింది కదా. ఇప్పుడు బ్యాక్ నడుం లూజ్ చూసుకోండి. నడుం లూజ్ చూసుకొని టక్స్ వేసుకున్నారంటే మనకు లూజ్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. ఇలా చేసుకున్న తర్వాత బ్లౌజ్ పెట్టేసి మెజర్మెంట్ చూసుకోండి. ఫ్రంట్ పార్ట్ అలాగే బ్యాక్ పార్ట్ నెక్ విడత చూసుకోండి, ఎటు సైడ్ హెచ్చు తగ్గులు అనేవి చూసుకొని మార్కింగ్ చేసుకొని కటింగ్ చేసుకొని. మనం హెమ్మింగ్ కావాలి అంటే హెమ్మింగ్ పెట్టుకోవచ్చు, పైపింగ్ కావాలి అంటే పైపింగ్ పెట్టుకోవచ్చు. అలా చేసుకున్నామంటే మనకు ఎక్కడ కూడా, మీరు బ్లౌజ్ టు బ్లౌజ్ పెట్టేసి స్టిచ్చింగ్ చేసేకి ఇచ్చిన వాళ్ళు కూడా చెక్ చేసుకున్నా కూడా ఎక్కడ కూడా ఒక పిన్ పాయింట్ కూడా హెచ్చు తగ్గులు అనేవి రాదు ఈ విధంగా స్టిచ్చింగ్ చేసుకున్నారంటే. ఓకేనా? చూడండి, ఇప్పుడు బ్లౌజ్ పెట్టేసి చూస్తున్నాను కదా, మనం షోల్డర్ ఎక్కడికైతే వస్తుందో షోల్డర్ జాయింట్ కరెక్ట్గా వస్తుంది, అలాగే బ్యాక్ పార్టు ఫ్రంట్ పార్టు మొత్తం అంతా వచ్చిన తర్వాత ఎక్కడన్నా ఒక పిన్ పాయింట్ ఒక 1/2 ఇంచ్ అంత హెచ్చు తగ్గులు అనేది వస్తే ఎటు సైడ్ వచ్చిందనేది చూసుకుంటూ మనం మార్కింగ్ చేసుకొని కటింగ్ చేసుకొని స్టిచ్చింగ్ చేసుకున్నామంటే మనకు బ్లౌజ్ పర్ఫెక్ట్గా వస్తుంది, ఎక్కడ హెచ్చు తగ్గులు అనేవి రాదు. ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. నేను ఇప్పుడు చూపించిన స్టిచ్చింగ్ బ్లౌజ్లో డబల్ పట్టి సింగిల్ పట్టి చూపించలేదు, అలాగే నెక్ జాయింట్ అంటే నెక్ పైపింగ్ పెట్టడం కూడా చూపించలేదు. వీడియో లెంత్ అవుతుందని ఫైనల్గా బ్లౌజ్ మొత్తం స్టిచ్చింగ్ చేసిన తర్వాత ఇలా ఉంది. చూడండి, షోల్డర్ జాయింట్ అలాగే స్లీవ్ లెంత్
మొత్తం ఎక్కడ కూడా హెచ్చు తగ్గులు అనేవి రాదు. ఫ్రంట్ పార్ట్, బ్యాక్ పార్ట్ అన్నీ మనం స్టిచ్చింగ్లోనే ఐరన్ ఫినిషింగ్తో స్టిచ్చింగ్ చేసుకున్నామంటే ఫైనల్ లుక్ అయితే ఇలా ఉంటుంది. ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ అయితే ఫాలో అవ్వండి. మన ఛానల్లో అన్ని స్టిచ్చింగ్ వీడియోస్ ఉంటాయి, కటింగ్, స్టిచ్చింగ్, అలాగే అన్ని స్టిచ్చింగ్కి సంబంధించిన వీడియోస్ ఉంటాయి. మీరు స్టిచ్చింగ్ చేసే వాళ్ళకైతే ఈ కంటెంట్ మీకు యూజ్ అవుతుందంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.